గైస్ ఈ బొట్టెలగా ఉంది ఇవేం పట్టించుకోవద్దు మీరు వచ్చింది మన ఛానల్ కి చేపలు చూడడానికి ఓకే అండ్ ఇప్పుడు ఇప్పటివరకు చూసింది ఒక లెక్క ఇప్పుడు చూడబోయేది ఇంకొక లెక్క గైస్ వి ఆర్ ఎంటరింగ్ ఇంటు వరల్డ్ దట్ ఇస్ ఫిష్ వరల్డ్ इधे कालर उ चूँ मिनी कूलर सो नाकते फिश चूस्त ना नोरंत ऊरीपत कालचको तेलते गाय मनम चूस रही इन चेपल इन रका कदा मत कैप्चर चाहूँ सो फुल एंजा चयते यह वीडियो वे मध्यान गंट नर प्राप्त में तीसा सो दट चमटल बटाई सो वंट नीचे इंका नईट गंटल वरक इकड़े उपया सो मध्यान टाइम चापल एला उन्े अंटे बैठ लाइटिंग लोपल लाइटिंग अंत कलला सो नईट टाइम अच्छे कंप्लीट बैठा चीकट उपल लाइटिंग उबटी सो आ लाइटिंग चापल चाप मेरीपोतन कोई रेडियम चापल अभी करंट फिशल कदा इवीड उ अड़ सो चूँ मोतम चलापेद चापल बुल्ली बुल्ली चापल मीडियम चापल रंगु रंगु रत्नला सो ही चाप चूँ मूत एला नोट दिन इंका इलांट चापल नंबर आफ् फिशेस चला 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 अंदा मुद्द मुच्छट उ सो मीसम वीडियो नीसा सो एंड वर्क चूसी पंडको इंक लाने टिकट रेट अंत एने सदेहमेंटे एम लेदी वूपय टिकट तस्कना मन लिखु इंक रोज मतलब उड़चन तलारे ओपन चस्तर मैं तलार टाइमिंग यानी सायंत्र पद गंटल वरक उठे मे बी तलार पद गंटल को ओपन चस्क इंक वकाल चापल उ ने जुलाई पदहेनो तारीख ने चापल मैं कोई को तीन चला अंदा रुचि उन्नाई चापल चूडा अलग अभी मैं तीन एंजा चयी वीडियो चापल उ चूस रही सो नाकैते चाला नच्चिंदि सो नातो पाटु मीकु कूडा चूपिंचालनेदे ना प्रयत्नं आ प्रयत्नंलो भागमे ई वीडियो तीयडं जरिगिंदि सो तीसि मरी यूट्यूब लो पेट्टानु चूडंडि वीडियो कंप्लीट गा मीरु मीकु नच्चिंदि चाला चापलु अयिते उन्नायि इक्कड इवन्नी एक्कड नुंडि तेच्चारो एक्कड कलेक्ट चेशारो अयिते अर्थं कावाली डिफरेंट डिफरेंट अयिते उन्नायि डिफरेंट डिफरेंट कलर्स सो दानि डिजाइन इक्कु चापलु उन्नायि चापल 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 बंगार पापल समुद्र चापल नाकते असल इलागे आने एंकंटे अन्नी चापल अन्नी रका समुद्र रकाई अन्नी रकाई एम चता इंका चापल गुरी चला चला रका इकड़ मुझे बाटल पटको आंटी ఆ యాంటీ అక్కడ సెక్యూరిటీ గార్డ్ అన్నమాట సో వాటికి ఫుడ్ వేస్తారంట అప్పుడప్పుడు
సో ఆంటీ అయితే నా వాటర్ బాటిల్ ఇచ్చాను ఫ్రిడ్జ్లో పెట్టడానికి తీసుకెళ్తుంది. ఆమె మంచిదయ్య అనమాట. మంచిదయ్య అంటే ఆమె బ్యాంకాక్లో ఎక్కడ ఉంటుందంట, బ్యాంకాక్లో అరబ్ కంట్రీస్ ఎక్కడో ఉంటుందంట. ఆమె ఇప్పుడు వచ్చింది, ఇక్కడైతే ప్రజెంట్ ఉంది. ఇప్పుడు జూలై 15వ తారీఖున ఈ చేపలన్నీ తీసిస్తే మళ్ళీ వెళ్ళిపోతాయేమో తను. నల్ల చేపలు చూడండి, పెద్ద బిల్డప్ వేస్తున్నాయి తోకలు ఊపుకుంటూ. వాటితో పాటు ఈ బంగారు పాపలు, అంటే బంగారు పాపలు అంటే బంగారు పాప చేపలండి, అంటే అదే రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ ఉన్నాయి కదా అవి. ఆ తర్వాత వైట్ ఫిష్, ఎల్లో ఫిష్, గ్రీన్, బాబా రంగులు రత్నాల్లాగా ఉన్నాయి. ఇంద్రధనస్సులో 7 రంగులు అనేది అది వాస్తవము అయినప్పటికీ, సో ఇక్కడ చూస్తుంటే నిజంగానే అన్ని రంగులు ఉన్నాయిరో అనిపిస్తుంది అనమాట. సో చాలా బాగున్నాయి చూడడానికి. ఎంతోమంది ప్రేక్షకులు వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు. మన కర్రీ చేపలు చూడండి, ముచ్చటగా ఉన్నాయి, ముద్దుగా కర్రీ కర్రీగా, అంటే తెల్ల చేపలు అన్నీ మొత్తం ఫ్రీజ్ అయిపోయినట్టు అక్కడ ఉండిపోయినాయి. అలాగా అంటే అవి మనుషులను చూస్తున్నాయా లేదంటే మనుషులు వాటిని చూడడానికి వచ్చినారన్నట్టు ఒక సందేహం అయితే కలుగుతుంది కదా. చాలా ముచ్చటగా ఉన్నాయి కదా చేపలు. మీరిప్పుడు చూడబోతున్న సన్నివేశం ఒక ఆశ్చర్యకరమైనది. ఈ రెండు చేపలు చూడండి ఎంత ముచ్చటగా ముద్దులాడుకుంటూ ఆడుకుంటున్నాయో, రొమాన్స్ చేసుకుంటున్నాయో మీరు చూశారు కదా. సో దీంతోపాటు ఇంకా మిగిలిన చేపలు చూడండి. ఇక్కడ వైట్ ఫిష్లు, దానిపైన ఒకటి అలాగా ఇది లైన్ వేస్తుంది అట్లా చూడండి. ఇవి మళ్ళీ ఆడుకుంటున్నాయి ముచ్చటగా మంచిగా. బాగున్నాయండి చేపలు అయితే చూడండి, ఎండ్ వరకు చాలా బాగుంటుంది. సో మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ చేపల వీడియో. అండ్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. లైక్ కొడితే కదా నాకు సపోర్ట్ ఉన్నట్టు ఉంటుంది మీ సైడ్ నుంచి. దీనికి ఎంత స్పర్శ లేదనమాట పూర్తిగా, ఎంత కొట్టినా కానీ అది మరి సేద తీరుతుంది ఏమో తెలియట్లేదు. అయితే మరి సముద్రంలో చేపలకి ఫ్రీడమ్ ఉంటుందో లేదో తెలియదు కానీ ఇక్కడ చేపలకి మాత్రం మంచి ఫ్రీడమ్ అయితే ఉంది. ఎందుకంటారా, సముద్రంలో చేపలు ఇలా చిన్న చేపలు ఉంటే పెద్ద చేపలు వచ్చి తినేస్తాయి, కానీ ఇక్కడ ఉన్నవన్నీ చిన్న చేపలు, కొంచెం కొంచెం పెద్ద చేపలు. వాటికి ఉండాల్సిన ఫుడ్ వాటికి ఉంటుంది కాబట్టి అవి వాటి ఇంకొక చేపల పైన అయితే పడదు, తినదనమాట. సో సెట్ అయినగా కొన్ని కొన్ని వాటికి డిజైన్ చేశారు అందులోనే పర్టికులర్గా అక్కడ ఉన్నట్టు. అలాగా ఈ చేప చూడండి మొత్తం కింద పడుకున్నాయి ఒక 10-12. ఈ మొత్తం తిమింగలాల్లాగా ఉన్నాయండి చాలా పెద్దలు, ఇంగిలం పీసులు అంటారు చూడండి, ఇంగిలాలు తిమింగలాలు. ఇదేందో వైట్ కలర్ బ్లాక్ కలర్ వేసుకుంది ఒళ్ళంత పెయింట్ లాగా. ఆ పైన వచ్చేసి ఒక పెద్ద, ఇప్పటి వరకు అలసిపోయాము బ్లాగ్. అండ్ ఇక్కడైతే ఫుల్ ఏసీ ఉంది, మినీ ఏసీ. ఎంజాయ్ చేద్దాం, ఒక 5 నిమిషాలు కూర్చొని అట్లా బయటికి వెళ్దాము. సో ఈవినింగ్ 5 కాక అయితే డీజే స్టార్ట్ అవుతుంది. లెట్స్ హ్యావ్ ఎంజాయ్ ఫన్. This is Vaisak fish ball. Officer, chusedam randi mottam once more. Ante kaapram chestunna camera ikkada. Romance. Come on. Idiki raavali cameraman. Ee chodandi idi rep evening idi iskelthone antam sir adanta appa yesa. టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది. ఆల్ థింగ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ పగల్లే
వైట్ ఫిష్ దిస్ ఇస్ బ్లాక్ ఫిష్ డు యు నో గ్రే ఫిష్ నాన్ నథింగ్ బట్ ఫిషెస్ ఓన్లీ బట్ దేర్ ఆర్ సమ్ డిఫరెంట్ కలర్స్ ఇట్ ఇస్ లైక్ బ్లూ రావాలి రావాలి ఇక్కడ చూడాలి అమేజింగ్ అన్నమాట పైకి పెద్దది ఎంత పెద్దది అంటే ఇంత పెద్దది సో ఇది మీటర్ పొడవు అయితే ఉంది చేప ఇక్కడ కూడా 100 మీటర్ చేపలే ఉన్నాయి ఇంత పెద్దలు ఉన్నాయి ఇక్కడ చేప పడుతున్నాయి లాంచ్ బ్రేక్ అన్నమాట हेलो फ्रेंड्स मैडम अच्छे मन तो उ इक मेटन चेपल की संबंधी सो दिन फुड लेदे इकड़ा आलमोस्ट सो आवड़े चतर रूम पदा चुप्तर विनि एलातर दीन गुरी मैडम इधर स्टार्टी एपड़ स्टार्टी जनवरी 15 इन जुलाई वर को తర్వాత చేపలు తీసేస్తాం చేపలు తీసేస్తాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కీప్ ఆన్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ డినర్ వరల్డ్ ఓకే థాంక్యూ మేడం సినిమాల్లో చూపిస్తారు కదండి పెద్ద పెద్ద చేపలు భయంకరంగా సముద్రంలో అలాంటి చేపలాగే ఉంది ఇది కూడా చూడగానే నాకు కొంచెం భయం వేసింది కాకపోతే అది బోన్ లో ఉంది కాబట్టి ఇంకా మనం భయపడాల్సిన అవసరం అయితే లేదు దాన్ని చూడండి అది దాని బిహేవియర్ చూడండి ఎలా భయపడుతుంది జనాల్ని తినేస్తాన్రా అన్నట్టు చేస్తుంది సో అలా ఉంటది అన్నమాట ఇక్కడ చేపల అవతారాలు గైస్ ఈ వీడియో వచ్చేసి పట్టపగల మిట్ట మధ్యాహ్నం తీసిన వీడియో సో మనం నైట్ టైం లైటింగ్ లో కంప్లీట్ గా చేపలు కూడా ఫుల్ లైటింగ్ తో ఉంటాయి అన్నమాట రేడియం చేపలు కూడా ఉన్నాయి అవి నైట్ టైం బాగా లైటింగ్ అయితే బాగా వస్తుంది సో నైట్ టైం మళ్ళీ తీసుకుందాం పార్ట్ 3 లో చూసుకుందాం రండి కీప్ ఆన్ వాచింగ్ డినర్